ఒకటే క్వశ్చన్ ఇప్పుడు లేటెస్ట్ దీనికి సంబంధించి. సుప్రీంకోర్టులో మొన్న పిటిషన్ వేసి ఏది దేనివల్ల అయితే ఈ టీం చేంజ్ అయిందో, రామ్ సింగ్ వాళ్ళు ఉన్న టీం, దానిలో ప్లీ ఏదైతే ఉందో, ఏ కారణాల వల్ల అయితే రామ్ సింగ్ అనే అధికారి ఏకపక్షంగా ఒంటెత్తుగా లేదా టార్గెటెడ్గా ఈ వ్యక్తులను తీసుకురావాలి, ఈ వ్యక్తుల మీద కేసు బుక్ చేయాలన్నట్టుగా తోసుకుంటూ పోతున్నాడు. మిగిలిన కోణాలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి, వీటి వైపు ఎందుకు చూడరు అని ప్రశ్నించిన ఆ వైపు చూడకపోగా ఇటువైపే ముందే డిసైడ్ చేసుకొని నిర్ణయించుకొని ఈవైపు ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి వైపు అడుగులు వేసి వాళ్ళనే కేసులో పూర్తిగా బుక్ చేయాలనే ప్రీ మెడిటేటెడ్ ప్లాన్ కనిపిస్తోంది అని, ఇలాంటి ఇన్వెస్టిగేషన్లో అన్యాయమే జరుగుతుంది కాబట్టి మార్చండి అని అడిగినప్పుడు, టీమును మార్చారంటే ఏంటి అర్థం, అందులో ఈ వాదనలో ఈ విజ్ఞప్తిలో కొంత ట్రూత్ ఉంది, సత్యం ఉంది, అట్లా అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు భావించి టీమును మార్చింది. దానికి కావాల్సిన రీజన్స్ ఉన్నాయి. అటు కనపడుతోంది ఆ వైపు నీడిల్ ఆఫ్ సస్పిషన్ అటు పోవాలి, పోవాల్సిన అవసరం ఉంది కదా అన్నా కూడా ఎవరు పలికే దిక్కులేరు. అవి ఏంటివనే చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాం. మరి ఆ మార్చినప్పుడు కొత్త టీం వచ్చినాక ఈ ఎన్ని రోజులు, నెల 10 రోజులు, వారం రోజులు, ఎంత తెలియదు, వారం 10-15 రోజులు అయింటుందేమో, ఒక్కటంటే ఒక్కటన్నా కొత్త ఆధారం కానీ, ఒక కొత్త సాక్ష్యం ఏదన్నా ఇచ్చేయడం కానీ, లేదా ఒక సాక్షిని కొత్తగా విచారించి కొత్తది అనర్త్ చేయడం కానీ ఏమన్నా అయిందా? కేవలం రామ్ సింగ్ అనే అధికారి తను చేయాలనుకున్న పనిని వీళ్ళు పూర్తి చేయడానికి వచ్చినట్టుంది. 30వ తేదీలోగా కేసు క్లోజ్ చేయమన్నారు కాబట్టి 30వ తేదీలోగా వాళ్ళని తీసుకెళ్ళాలని. ఒకటి ఒక కొత్తది ఏమి క్రియేట్ చేయలేదే. భాస్కర్ రెడ్డిని అంతకుముందు నిందితుడు కానీ భాస్కర్ రెడ్డి నిన్న నిందితుడు ఎట్లయ్యాడు? కేవలం నోటీస్ ఇచ్చి తీసుకురాగానే రిమాండ్ రిపోర్ట్లో అక్యూజ్డ్ అయిపోతాడు. అంతకుముందు లేని అవినాష్ రెడ్డి కో అక్యూజ్డ్ అవుతాడు. అంటే ఒక మాట ఒక పదం ఇది తీసి అది పెడితే, పదం లేస్తే పతాక శీర్షికల్లో మీడియాలో అది వస్తే అయిపోయి నిందితుడు కుట్రలో ఇతను పాల్గొన్నాడు అనే మాట వస్తే, వాళ్ళ ఇంగ్లీష్లో టైప్ కొడితే ఏం కొడతారో, ఏదైనా కొట్టచ్చు వాళ్ళు. ఇదిగో ఈ ఆధారంతో మేమంటున్నాం, ఇదిగో కొత్తగా ఈ సాక్ష్యం మాకు దొరికిందని ఒకటైనా చూపించినారా? ఇది ఎందుకు ప్రజలకు అప్పీల్ చేస్తున్నాము, మీడియా ద్వారా తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నామంటే, ఈ కేసు ఏ రకంగానూ ఇది నిలబడేది కాదు. ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారి మీద కానీ, అవినాష్ రెడ్డి గారి మీద కానీ, అంతకుముందు శివశంకర్ రెడ్డిని తీసుకొచ్చిన దీంట్లో తీసుకొచ్చింది కానీ ఎందుకు నిలబడదంటే లేదు ఆ వైపు. అది ఆ కుటుంబం ఫుల్లీ కాన్ఫిడెంట్, వీఆర్ పొలిటికల్ ఆల్సో వీఆర్ ఫుల్లీ కాన్ఫిడెంట్ పార్టీగా. మరి ఎందుకు మేము వర్రీ అవుతున్నామంటే, ఇది తేలేదు ట్రయల్లో. వీఆర్ ఫుల్లీ కాన్ఫిడెంట్, అవినాష్ రెడ్డి గారు ఫుల్లీ కాన్ఫిడెంట్ ఉన్నారు, ఆయన చెప్తూనే ఉన్నారు, భాస్కర్ రెడ్డి గారు అందరు చెప్తున్నారు. బాధ ఒకటే ఏంటంటే, కుటుంబంలో వీళ్ళు చేశారనే ఆరోపణ వినడానికే అసహ్యంగా ఉంటుంది, బాధ కలుగుతుంది. ఇదేది మా మీద వచ్చి పడుతున్నారు, ఇబ్బందిగా ఉంటుంది. ఆ స్టేజ్ దాటిపోయింది, ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళి ఇంకా అరెస్టులు కూడా చేసి మొదలు పెడుతున్నారు కాబట్టి ఆ రోజు నిలబడదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా అక్రమ కేసులు పెట్టి కొన్నాళ్ల పాటు తమ పవర్ యూజ్ చేసి ఎట్ట చేశారు, ఇక్కడ ఏ స్థాయిలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఏది చేసినా కొన్నాళ్ల పాటు ఇబ్బంది పెట్టచ్చు. కానీ అల్టిమేట్గా న్యాయస్థానంలో అయితే నిలబడదు. నిలబడే ఛాన్స్ ఎందుకు లేదంటున్నామంటే, అసలు కేసు లేదు కాబట్టి. మరి వర్రి ఎందుకంటే, బాధ ఎందుకంటే, ఈలోగా ఈ యెల్లో మీడియా, ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఎవరైతే ఉన్నారో
వాళ్ళు యథేచ్ఛగా ట్రయల్ జరిపేస్తున్నారు. కన్విక్షన్ కూడా చేసినా చేసేటట్టున్నారు. వాళ్ళకే అధికారం ఉంటే ఈరోజు కన్విక్షన్ కూడా చేసేటట్టున్నారు. దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రజల దీంట్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వరి ఎక్కువ ఉంది మాకు. చంద్రబాబు నాయుడికి ఇది రెండు కొడితే తగ్గలవచ్చు. కొంత ఎంతో కొంత మనసులు లేకుంటే తలలు కలుషితం చేయకుండా పోగలమా, పొల్యూట్ చేయొచ్చు ఈ ప్రచారంతో. ఎందుకంటే సిబిఐ చెప్తోంది కదా, కొడితే ఈ ఎలక్షన్లో ఏమైనా కొంత పని చేస్తుందేమో అని. లేదు అని అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడన్నా కూడా ఇదే రిపీట్ చేయొచ్చు. అసహ్యంగా అన్యాయంగా ఏదో హూ కిల్డ్ బాబాయ్ అనేది ఇవి పెట్టుకుంటూ పోయేది. అంటే ఈ స్థాయికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అవకాశాలు ఎట్లొచ్చినా సరే నోరు తెరిస్తే తిట్లు తప్ప వేరే రావట్లా. బహుశా ఈ స్టేట్లో ప్రతిపక్షాలు భాషను దుర్వినియోగం చేసినంతగా నోటికొచ్చినట్టు తిట్టినట్టుగా ఎక్కడ రాజకీయాల్లో ఉంటాయనైతే అనుకో. నోరు తెరిస్తే సైకో అంటారు, ఇంకొకటి అంటారు, వాళ్ళ ఇష్టం. ఒకడైతే కొడుకు ఏం పీకే పీకడం తప్ప రాదు, ఆయనకు వేరే ఏం మాట రాదు. ఎక్కడన్నా జనానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ఇది ఉండ అసలు ఏమి ఉండట్లా. సో ఈ కేసు కూడా అలాంటి దానికి వాడుకుంటున్నారు. కాబట్టి కేసు గురించి కూడా కొంత చెప్పుకోవాల్సి వస్తుంది. అది ఎప్పటికప్పుడు రిపీటెడ్గా మేమేదో ఊహాజనితమే ప్రశ్నించట్లా. ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు ఇది మొదలైంది, ఇటువైపు శివశంకర్ రెడ్డి ద్వారా అవినాష్ రెడ్డో భాస్కర్ రెడ్డో ఈవైపు చూపడం అనేది అందరికీ తెలిసిందే. అప్రూవర్గా దస్తగిరి మారేటప్పటి నుంచి సింపుల్ క్వశ్చన్ ఒకటే, అప్రూవర్గా ఎవరినైనా ఎప్పుడు మారుస్తారు? కేసు డెడ్ ఎండ్కి వచ్చి ఇంకా ఏమి తేలదు, అసాధ్యం తేలే పరిస్థితి లేనప్పుడు దానికి సహకరించిన వాళ్ళు ఇంకోడో ఎవడన్నా దానికి విట్నెస్లు ఎవరన్నా ఉండి ఇస్తాను. ఏదైనా అవుతుంది ఎక్స్ట్రీమ్ కేసులో అయితే దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు డెడ్ ఎండ్కి వస్తే. అసలు ఇక్కడ రంగన్న అనే ఐ విట్నెస్ అక్కడ ఉన్నదే వీళ్ళు నలుగురు, ఆయన వివేకానంద రెడ్డి గారు లోపల బయటపడుకున్న రంగన్న అనే వాచ్మెన్. దీనికి ముందే రంగన్న అనే వాచ్మెన్, నేను ఈ నలుగురిని చూశాను పేర్లతో సహా చెప్తాడు, వీళ్ళు వెళ్తాడు కేకలు అరుపులు ఉంటాయి అవన్నీ వింటాడు చూస్తాడు బయటకు వస్తాడు, బయటకు వస్తాడు చూశాను వీళ్ళు ఉన్నారు, ఎర్రగంగిరెడ్డి పంచ కట్టుకున్నాడు, పొట్టిగా ఎవడో ఉన్నాడు, దస్తగిరి ఎవడు ఉన్నాడు, ఇంకోరు ఎవరు పొట్టి సన్నగా ఉన్నాడని అంటాడు పేరు అది ఒకటి కదా, మిగిలినవన్నీ చెప్తాడు కదా. ఇంక నీకు అప్రూవర్తో పని ఎందుకు? సిబిఐకి ఇంక అప్రూవర్తో పని ఏమైంది, ఎందుకు వచ్చింది?